హాయ్ అండి, వెల్కమ్ టు శివలక్ష్మిస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా టమాటో రైస్ని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 బిర్యానీ ఆకు, కొద్దిగా జాపత్రి, 3 లవంగాలు, 1 యాలుక, చిన్న ముక్క దాల్చిన చెక్క, అనాస పువ్వును వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 1 ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు త్వరగా వేగటం కోసం కొద్దిగా ఉప్పును వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలను కొద్దిగా వేగనివ్వండి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 4 టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని టమాటాలు పచ్చివాసన పోయి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ టమాటాలు మగ్గేలోపు రైస్ని కడిగి పెట్టుకోవాలి. 1 బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ని కానీ నార్మల్ రైస్ని కానీ వేసుకొని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయండి. ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గించేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం పుదీనాని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని పోసుకోవాలండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. రైస్ మొత్తాన్ని వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచి చూసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. తర్వాత మూతను పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూతను తీసుకోండి. తర్వాత రైస్ని ఒకసారి కలుపుకోండి. ఇక్కడ బాస్మతి రైస్ని వేసాం కాబట్టి ఎక్కువసేపు కలపవద్దండి. ఒకసారి అలా కలుపుకొని 10 నిమిషాలు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకోండి. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.